నమస్కారం. ఈఏ న్యూస్ కి స్వాగతం. కాకినాడ గురువారం ఉదయం 10 గంటలకు కాకినాడ వివేకానంద పార్క్ లో గల లైబ్రరీ నందు కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తప్పకుండా 45 సంవత్సరాలు ఉన్నవారు హాజరు కావాలని తెలిపారు. అందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని అన్నారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద గురువారం మాస్క్ పై అవగాహన కల్పించుటకు కాకినాడ సబ్ డివిజనల్ ఆఫీసర్ భీమారావు, కాకినాడ త్రీ టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శ్రీరామ్ కోటేశ్వరరావు మరియు త్రీ టౌన్ సిబ్బంది మాస్క్ పై డ్రైవ్ కార్యక్రమం జిల్లా జగ్గంపేట ఇటీవల హత్యకు గురైన శివగణేష్ కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ఎస్పీ ఆజ్ఞా నయీం అస్మీ బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కేసును పోలీస్ ప్రెస్టేజ్ గా తీసుకుంది. నిందితుడు ఎంతటి వాడైనా శిక్ష పడే వరకు వదిలేది లేదు అని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని, అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించి పెద్దాపురం డిఎస్పీ అరిటాకు శ్రీనివాసరావు, జగ్గంపేట సిఐవి సురేష్ బాబు నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. आ रोज अक्यूज
చీరాల డిపోలో ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నేటికి 11 రోజులుగా నిరాహార దీక్ష. ఈ దీక్ష శిబిరంలో కామ్రేడ్ జి సిహెచ్ రోషయ్య మరియు కామ్రేడ్ శ్రీనివాసరావు కండక్టర్లు పాల్గొన్నారు. ఈ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి ఎస్ ఎలిషా డిపో సెక్రటరీ ప్రసంగించారు మరియు ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులు కేవీ రావు, పి వెంకటేశ్వరరావు, వైవీ రావు, అంకమ్మ రవి మరియు సోదరి కామ్రేడ్ ఉమా మహేశ్వరి మరియు గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. రంగంపేట మండలం పెద్దరాయవరం గ్రామంలో శనగలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం రైతులు శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిని పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రంగంపేట మండలం నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం టీ నర్సాపురం జెడ్పీ హై స్కూల్ నందు రెండు కరోనా కేసులు రావడంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం. మార్చి 25వ తేదీ హై స్కూల్ విద్యార్థులకు కరోనా టెస్టులు 100 మంది విద్యార్థులకు నిర్వహించగా 7వ తరగతి ఒక విద్యార్థికి, 9వ తరగతి చదువుతున్న మరో విద్యార్థికి పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో హెచ్ఎం నర్సమాంబ స్కూల్ క్లాస్ రూమ్లలో పై అధికారుల సూచనల మేరకు స్ప్రేయింగ్ చేయిస్తూ తప్పక అందరూ మాస్కులు ధరించాలని అలాగే సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాలని తెలియజేశారు. కాలంలో విద్యార్థుల కొరకు ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వచ్చి కరోనా టెస్ట్ నిర్వహించడం జరుగుతూ ఉండేది. అప్పుడు నిర్వహించిన టెస్ట్లు ర్యాపిడ్ టెస్ట్లో వెంటనే విద్యార్థులకు కరోనా వచ్చిందో లేదో తెలిసిపోతూ ఉండేది. ఇప్పటి వరకు విద్యార్థులు ఎవరికి కరోనా రాలేదు. అయితే మొన్న అనుకోకుండా చేసినటువంటి టెస్ట్లో 25వ తారీఖుని చేసినటువంటి టెస్ట్లో విద్యార్థులిద్దరికి కరోనా అని సోమవారం ఉదయం తెలిసింది. మాకు తెలిసిన వెంటనే మా పై అధికారులకి తెలియపరచడం జరిగింది. అంతేకాకుండా వారు పరీక్షలు నిర్వహించమని తెలియజేశారు. రూమ్స్ అన్ని శానిటైజ్ చేయమని చెప్పి ఉన్నారు. మేము ఇప్పుడే కాదు, ఇప్పుడు మొదటి నుంచి కూడా పాఠశాల తెరిచినప్పటి నుంచి కూడా
రూమ్స్ అన్ని శానిటైజ్ చేయడం, పిల్లల విద్యార్థుల చేత చేతులు శుభ్రంగా కడిగించడం, స్క్రీన్ టెస్ట్ నిర్వహించడం, హ్యాండ్స్ శానిటైజ్ చేయించడం జరుగుతూ ఉండేది. అప్పుడు కూడా ఇంకా అధిక శ్రద్ధ తీసుకుని విద్యార్థులు అధిక శ్రద్ధ తీసుకుని విద్యార్థులకి టెస్టులు అవి నిర్వహిస్తూనే ఉన్నాము. అదే కాకుండా ప్రతి విద్యార్థి కూడా మాస్క్ ధరించేలాగా జాగ్రత్త వహిస్తున్నాము. ఏదైనా విద్యార్థి ఒకవేళ మాస్క్ ధరించకుండా వస్తే మేము వాళ్ళకు మాస్కులు ఇవ్వడం జరుగుతుంది. అలా మిగిలిన విద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహిస్తూనే ఉన్నాము. ప్రతిరోజు కూడా పిల్లలు వచ్చేటప్పటికి రూమ్ శానిటైజ్ చేయడం జరుగుతుంది. ఉదయం సాయంత్రం కూడా రూమ్లన్నీ శానిటైజేషన్ తో శానిటైజ్ చేయించడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల భోజన సమయంలో భోజన సమయానికి ముందు అప్పుడు కూడా చేతులతో శుభ్రంగా సబ్బుతో చేతులు కడిగించడం జరుగుతుంది. తగిన విద్యార్థుల యందు తగిన శ్రద్ధ తీసుకొని కరోనాని నివారించడానికి ప్రయత్నిస్తున్నాము. మా పై అధికారులు చెప్పినటువంటి COVID-19 క్యాంపెయిన్ లో భాగంగా విద్యార్థులందరికీ కూడా స్లోగన్స్ చెప్పడం జరిగింది. మాస్క్ ధరించు, కరోనా అటకట్టు. ఆరు అడుగుల దూరం, కరోనాకి మనం దూరం. చేతులు శుభ్రం, మనం భద్రం. మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటువంటి స్లోగన్స్ ద్వారా విద్యార్థులందరినీ కూడా చైతన్యపరచడం జరిగింది. అంతేకాకుండా ప్రతిరోజు మాస్క్ ధరించేలాగా, చేతులు కడుక్కునేలాగా అన్ని సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించేలాగా జాగ్రత్తలు వహించడం జరుగుతుంది. కాకినాడ గురువారం ఉదయం 10 గంటలకు కాకినాడ వివేకానంద పార్క్ లో గల లైబ్రరీ నందు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తప్పకుండా 45 సంవత్సరాలు ఉన్నవారు హాజరు కావాలని తెలిపారు. అందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని అన్నారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద గురువారం మాస్క్ పై అవగాహన కల్పించుటకు కాకినాడ సబ్ డివిజనల్ ఆఫీసర్ భీమారావు, కాకినాడ 3 టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్
ఎస్హెచ్ఓ శ్రీరామ్ కోటేశ్వరరావు మరియు త్రీ టౌన్ సిబ్బంది మాస్క్ పై డ్రైవ్ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఇటీవల హత్యకు గురైన శివగణేష్ కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ఎస్పీ ఆజ్ఞా నయీం అస్మి బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కేసును పోలీస్ ప్రెస్టేజ్ గా తీసుకుంది. నిందితుడు ఎంతటి వాడైనా శిక్ష పడే వరకు వదిలేది లేదు అని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించి పెద్దాపురం డిఎస్పీ అరటాకు శ్రీనివాసరావు జగ్గంపేట సిఐవి సురేష్ బాబు నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చీరాల డిపోలో ఏపీపీ టీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నేటికి 11 రోజులుగా నిరాహార దీక్ష. ఈ దీక్ష శిబిరంలో కామ్రేడ్ జి సిహెచ్ రోషయ్య మరియు కామ్రేడ్ శ్రీనివాసరావు కండక్టర్లు పాల్గొన్నారు. ఈ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి ఎస్ ఎలీషా డిపో సెక్రటరీ ప్రసంగించారు మరియు ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులు కేవి రావు, పి వెంకటేశ్వరరావు, వైవి రావు, అంకమ్మ రవి మరియు సోదరి కామ్రేడ్ ఉమా మహేశ్వరి మరియు గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. రంగంపేట మండలం పెద్దరాయవరం గ్రామంలో శనగలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం రైతులు శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిని పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రంగంపేట మండలం నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం టీ నర్సాపురం జెడ్పీ హై స్కూల్ నందు రెండు కరోనా కేసులు రావడంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం. మార్చి 25వ తేదీ హై స్కూల్ విద్యార్థులకు కరోనా టెస్టులు 100 మంది విద్యార్థులకు నిర్వహించగా 7వ తరగతి ఒక విద్యార్థికి, 9వ తరగతి చదువుతున్న మరో విద్యార్థికి పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో హెచ్ఎం నర్సవంబ స్కూల్ క్లాస్ రూమ్లలో పై అధికారుల సూచనల మేరకు స్ప్రేయింగ్ చేయిస్తూ తప్పక అందరూ మాస్కులు ధరించాలని అలాగే సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాలని తెలియజేశారు. Thank you.
కాలంలో విద్యార్థుల కొరకు ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వచ్చి కరోనా టెస్ట్ నిర్వహించడం జరుగుతూ ఉండేది. అప్పుడు నిర్వహించిన టెస్ట్లు ర్యాపిడ్ టెస్ట్లు ర్యాపిడ్ టెస్ట్లో వెంటనే విద్యార్థులకు కరోనా వచ్చిందో లేదో తెలిసిపోతూ ఉండేది. ఇప్పటి వరకు విద్యార్థులు ఎవరికి కరోనా రాలేదు. అయితే మొన్న అనుకోకుండా చేసినటువంటి టెస్ట్లో 25వ తారీఖుని చేసినటువంటి టెస్ట్లో విద్యార్థులిద్దరికి కరోనా అని సోమవారం ఉదయం తెలిసింది. మాకు తెలిసిన వెంటనే మా పై అధికారులకి తెలియపరచడం జరిగింది. అంతేకాకుండా వారు పరీక్షలు నిర్వహించమని తెలియచేశారు. రూమ్స్ అన్ని శానిటైజ్ చేయమని చెప్పి ఉన్నారు. మేము ఇప్పుడే కాదు, ఇప్పుడు మొదటి నుంచి కూడా పాఠశాల తెరిచినప్పటి నుంచి కూడా రూమ్స్ అన్ని శానిటైజ్ చేయడం, పిల్లల విద్యార్థుల చేత చేతులు శుభ్రంగా కడిగించడం, స్క్రీన్ టెస్ట్ నిర్వహించడం, హ్యాండ్స్ శానిటైజ్ చేయించడం జరుగుతూ ఉండేది. అప్పుడు కూడా ఇంకా అధిక శ్రద్ధ తీసుకుని విద్యార్థులు అధిక శ్రద్ధ తీసుకుని విద్యార్థులకి టెస్టులు అవి నిర్వహిస్తూనే ఉన్నాము. అదే కాకుండా ప్రతి విద్యార్థి కూడా మాస్క్ ధరించేలాగా జాగ్రత్త వహిస్తున్నాము. There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RAS model, the Raj Mahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Raj Mahendra International CBSE School, Rajahmundry. There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement. And we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RAS model, the Raj Mahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Raja Mahendri International CBSE School, Rajahmundry. There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RAS model, the Raj Mahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Raja Mahendri International CBSE School, Rajahmundry. There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RAS model, the Raj Mahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Raj Mahendri International CBSE School, Rajahmundry. ఏదైనా విద్యార్థి ఒకవేళ మాస్క్ ధరించకుండా వస్తే మేము వాళ్ళకి మాస్కులు ఇవ్వడం జరుగుతుంది. అలా మిగిలిన విద్యార్థులకు
కరోనా టెస్టులు నిర్వహిస్తూనే ఉన్నాము. ప్రతిరోజు కూడా పిల్లలు వచ్చేటప్పటికి రూమ్ శానిటైజ్ చేయడం జరుగుతుంది. ఉదయం సాయంత్రం కూడా రూములన్నీ శానిటైజేషన్ తో శానిటైజ్ చేయించడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల భోజన సమయంలో భోజన సమయానికి ముందు అప్పుడు కూడా చేతులతో శుభ్రంగా సబ్బుతో చేతులు కడగించడం జరుగుతుంది. తగిన విద్యార్థులు ఎందు తగిన శ్రద్ధ తీసుకొని కరోనాని నివారించడానికి ప్రయత్నిస్తున్నాము. మా పై అధికారులు చెప్పినటువంటి COVID-19 క్యాంపెయిన్ లో భాగంగా విద్యార్థులందరికీ కూడా స్లోగన్స్ చెప్పడం జరిగింది. మాస్క్ ధరించు, కరోనా అటకట్టు, ఆరు అడుగుల దూరం కరోనాకి మనం దూరం, చేతులు శుభ్రం మనం భద్రం, మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటువంటి స్లోగన్స్ ద్వారా విద్యార్థులందరినీ కూడా చైతన్యపరచడం జరిగింది. అంతేకాకుండా ప్రతిరోజు మాస్క్ ధరించేలాగా, చేతులు కడుక్కునేలాగా అని సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించేలాగా జాగ్రత్తలు వహించడం జరుగుతుంది. కాకినాడ గురువారం ఉదయం 10 గంటలకు కాకినాడ వివేకానంద పార్క్ లో గల లైబ్రరీ నందు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తప్పకుండా 45 సంవత్సరాలు ఉన్నవారు హాజరు కావాలని తెలిపారు. అందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని అన్నారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద గురువారం మాస్క్ పై అవగాహన కల్పించుటకు కాకినాడ సబ్ డివిజనల్ ఆఫీసర్ భీమారావు, కాకినాడ 3 టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ SHO శ్రీరామ్ కోటేశ్వరరావు మరియు 3 టౌన్ సిబ్బంది మాస్క్ పై డ్రైవ్ కార్యక్రమం
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఇటీవల హత్యకు గురైన శివ గణేష్ కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ఎస్పీ ఆజ్ఞా నయీం అస్మి బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కేసును పోలీస్ ప్రెస్టేజ్ గా తీసుకుంది. నిందితుడు ఎంతటి వాడైనా శిక్ష పడే వరకు వదిలేది లేదు అని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించి పెద్దాపురం డిఎస్పీ అరిటాకులు శ్రీనివాసరావు జగ్గంపేట సిఐవి సురేష్ బాబు నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చీరాల డిపోలో ఏపీపీ టీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నేటికి 11 రోజులుగా నిరాహార దీక్ష. ఈ దీక్ష శిబిరంలో కామ్రేడ్ జి సిహెచ్ రోషయ్య మరియు కామ్రేడ్ శ్రీనివాసరావు కండక్టర్లు పాల్గొన్నారు. ఈ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి ఎస్ ఎలిషా డిపో సెక్రటరీ ప్రసంగించారు. మరియు ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులు కేవీ రావు, పి వెంకటేశ్వరరావు, వైవి రావు, అంకమ్మ రవి మరియు సోదరి కామ్రేడ్ ఉమామహేశ్వరి మరియు గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. రంగంపేట మండలం పెద్దరాయవరం గ్రామంలో శనగలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం రైతులు శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డిని పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రంగంపేట మండలం నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. సరఫ్ సరఫ్